ఇది తెప్ప తీగ చూడండి ఆకులు నాలుగు ఆకులు కలిపి నాలుగు మిరియాలు కలిపి తింటూ ఉంటే ఎటువంటి మేహమైన మేహ వ్యాధులు అంటారు మేహ వ్యాధులు అంటే ఏంటి మధుమేహము తగ్గుద్ది కఫము వాతము పిత్తము మూడు రకాల కఫము వాతము పిత్తము ద్వారా వచ్చేటటువంటి సర్వ వ్యాధులు రకరకాల వ్యాధులు ఉన్నాయి మేహ వ్యాధులు 83 ఉన్నాయి 83 తగ్గుద్ది ఇది 83 ని తగ్గించుద్ది ఇది అమృతవల్లి అని చెప్పి దీని పేరు సంస్కృతంలో ఇది భారతదేశం అంతా ప్రతి చోట ఉంటది ఇది చెట్టు నుంచి వేలాడదు కింద మొదలు ఉండదు పైన కొంచెం ఒకసారి ఎక్కిన కొమ్మని అలాగుంటా ఆ చెట్టులో ఉండేటటువంటి ఆహారాన్ని చెట్టు బెరడలో ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఇది పెరుగుద్ది మళ్ళీ కిందకి సన్నగా ఇగో ఇగో తీగలు చూడండి ఆ తీగల కిందకి దించేసి ఏర్లాగాన ఇక్కడ మళ్ళీ మామూలుగా బ్రతికేస్తుంది అంటే మనకి మర్రి ఊడల్లో ఏ తత్వం అయితే ఉందో ఎలాగుందో అలా ఖచ్చితంగా ఉంటుంది మర్రి ఊడలు అలాగే కణాల్లో ఉండేటటువంటి విశేషమైన లక్షణం ఏంటంటే అధికంగా దేనిలో పని చేసినా అంటే వాత వ్యాధిలో కణం పని చేసినా వాతంలో పని చేసినా పిత్తంలో పని చేసినా కఫంలో పని చేసినా జ్వరం వస్తుంది హీట్ ఎక్కిపోతుంది ఆ హీట్ ఎక్కిపోవటాన్ని తగ్గించుద్ది ఇది దీన్ని కాస్త కషాయం కాసి దీనిలోనూ చక్కెర వేసుకొని లేకపోతే తేనె వేసుకొని తాగుతూ ఉంటే చాలా బాగా మూడిటికి పనిచేస్తుంది ఏమండోయ్ మనం ఒకటి అనుకున్నాం ఓవర్ హీటే కణాల్లో ఉండే హీటే జ్వరం అంటేనే శరీరంలో హీటే జ్వరం అంటేనే ఆ జ్వరాన్ని అద్భుతంగా తగ్గించుద్ది ఇది మిరియాలు కలపాలి మిరియాలు బెల్లం కలిపి కషాయం కాసి తాగుతూ ఉండాలి మరొకటి ఏంటంటే వాంతులు వస్తాయండి వాంతులు కంట్రోల్ అవ్వడం లేదు ఏ తిన్నా వాంతి అవుతుంది ఇది శుభ్రంగా కొద్దిగా కషాయం కాసి ఒకటి రెండు ఆకులు తుంపి ఒక కప్పు నీటిలో వేసి కషాయం కాసి దానిలోనే కొంచెం దాల్చిన చెక్కపొడి వేసి బాగా తాగుతూ ఉంటే చాలు వరుసగా 4-5 రోజులు తాగితే వాంతులు అయి అనేటటువంటి వ్యాధి పోతుంది ఏమండి ఇది తేనెతోటి ఆకురసాన్ని తీసుకుంటే కామెరలు తగ్గుతాయి మీరు ఆకులు ఒకటే కాదు ఈ కాండాన్ని కూడా వాడుకోవచ్చు కాండం కూడా అద్భుతంగా పనిచేస్తుంది చెట్లకి అనేక రకాల తీగల్లో ఇది ఒక తీగగా ఉంటుంది మీ అనేక రకాల ఆకుల్లో ఇది ఒక ఆకులాగా ఉంటుంది తెలిసినోళ్ళు అయితేనే కానీ అది అసలు ఇది తెప్పతీగాక లేకపోతే మరో కాక అనేది మీరు గుర్తుపట్టలేరు అలాంటిదే అడవిలో ఉంటాయి వీటిని గుర్తుపట్టడానికి ఒకటే మందు ఇంతలా వంటి వేరున్నా సరే ఆ పైనుంచి అలడపడే తీగ ఉన్నా సరే ఇలా పట్టుకుని ఇలా లాగితే పాము పొరలాగా వచ్చేయాలి ఇలా పట్టుకుని లాగితే పాము పొరలాగా వచ్చేస్తుంది అనమాట అది తప్పకుండా తెప్పతీగ ఇంత తీగను తెచ్చి అలాగ పాతి పెడితే చాలు బ్రతికేస్తుంది పాతి పెడితే చాలు కామెరలు తగ్గించుద్ది అలాగే రక్తం రక్తశుద్ధి చేస్తుందండి ఇది చాలా బాగా రక్తశుద్ధి అది వాతాల 83 తగ్గించుద్ది ఇది అని చెప్పి మనం అనుకున్నాం అందుచేత ఇది చూద్దాం ఇంకొకటి కీళ్ళ నొప్పులు బాగా తగ్గించుద్ది ఇప్పుడు దీన్ని రసం తీసుకొని లావంటిది ఉందనుకోండి తిప్పతీగ ఇలాగ పిండితే రసం వచ్చేస్తుంది ఇలాగ ఒడెట్టి పిండితే రసం వచ్చేస్తుంది ఆ రసాన్ని తైలపక్వం చేసి అంటే నువ్వుల నూనె వేసి చక్కగా వండి రాసుకుంటే బాగా తగ్గుతాయి తాగొచ్చు కూడాను తాగొచ్చు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి వాతరక్తం ఇక రోజు తింటూ ఉంటే మిరియాలతోటి ఇంతలా వంటి మనిషి కూడా ఇలా సన్నగా అయిపోతాడు బరువు తగ్గిపోతాడు మనిషి ఆరోగ్యంగా తగ్గుతాడు అది దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం అలాగే జుట్టు సమస్య జుట్టు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది దీన్ని రసం తీసి నూనెలో కాసుకొని కొబ్బరి నూనెలోనే తలక రాసుకోవచ్చు ఇవి పైకి రాయడం ఒకటే కాదు తాగొచ్చు తెప్పతీగలో ఉన్న లక్షణం అది అమృతత్వం అనమాట అందుకే అమృతవల్లి అని పేరెట్టారు చాలా బాగా పనిచేస్తుందండి మేము చాలామందికి
ఇస్తానేమన్నామో షుగర్ వ్యాధి పత్తా లేకుండా పారిపోయింది ఈ తిన్న వాళ్ళకి అసలు షుగర్ వ్యాధి లేనే లేదమ్మా 630 తక్కువ ఉండేది కాదు ఎప్పుడు కూడాను అటువంటి వాళ్ళకి ఇప్పుడు 120 100 ఒకసారి డౌన్ అవుతుంది ఇంకా డౌన్ అవుతుంది అంత గొప్ప మందు అంత గొప్ప ఔషధం ఇది తెప్పతీగ సరేనా శుభం।